చేసుకొని ఈ యొక్క వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల నా తండ్రి, స్తోత్రము దేవా, ఈ వాక్యంలో మీరుండమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నేను నీ యొక్క యవ్వన బిడ్డల గురించి మాట్లాడుచుండగా యవ్వన దశలో ఎలా ఉండాలి, ఏ రీతిలో ఉండాలి, ఎలా దేవుల్లో ముందుకు నడవాలి అనేది ఈ యొక్క మాటలు మాట్లాడుచుండగా నీవు నా నోటికి నోరయ్యండి. నాయనా, ఇన్ని యొక్క యవ్వన బిడ్డలను రక్షించమని నాయన మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క కీర్తనలు 119:9 ఒకసారి చదివినట్లయితే, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అని నేను చెప్తున్నాడు. ఏమంటుండో, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకుంటారు. యవన బిడలు చిల్లా చెదరైపోతున్నారు అంటే ఈ ఒక వాక్యములోకి నడిపించకపోవటమే, దేవుని సన్నిధానానికి యవన బిడ్డలను నడిపించకపోవటమే అని ఈ యొక్క సమయంలో తెలియజేస్తున్నాను. యవనస్తులు తమ నడతను దేని చేత శుద్ధిపరుచుకుంటారంటే దేవుని వాక్యము చేతనే తమ నడతను శుద్ధిపరుచుకుంటారు. దేవుని సన్నిధానానికి వెళ్ళినప్పుడే వాళ్ళు నేర్చుకుంటారు. కానీ తల్లిదండ్రులు చెప్పట్లేదు, దేవుని సన్నిధానానికి వెళ్ళండి అని చెప్పి యవన బిడ్డలను ప్రోత్సహించి దేవుని సన్నిధానానికి నడిపించినప్పుడు, దేవుని మాటలు విన్నప్పుడు దేవుని యొక్క వాక్యము చేతనే వాళ్ళ నడతను సరిచేసుకుంటారు. ఈ లోకములో నడుస్తున్న ఆ యొక్క నడతను సరి చేసుకుంటారు. యవన బిడ్డలు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారంటే ఈ యొక్క వాక్యము చేతనే, దేవుని యొక్క జీవపు వాక్యము చేతనే అని మనము తెలియజేస్తున్నాము. ఏమంటున్నాడంటే, ఈరోజు మనము ఏమి చూస్తున్నాము, యవనస్తులు తమ నడతను ఎలా శుద్ధి చేసుకుంటారు అనని మనము గమనించినట్లయితే, ఆయన వాక్యము చేతనే, ఆయన దగ్గరకు వచ్చినప్పుడే, ఆయన మార్గంలో నడిచినప్పుడే ఈ యొక్క వాక్యము చేత తన నడతను శుద్ధిపరచుకుంటారు అని చూస్తున్నాము. ఏమంట, ఆయన వాక్యము చేతనే యవ్వనస్తులు శుద్ధి అవుతారు. యవ్వనస్తులు ఆ యొక్క నడిచే నడక యవ్వన బిడ్డలకి ఎప్పుడు ఈ లోకము తట్టే ఉంటుంది. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, యవ్వనస్తులు తమ నడతను దేని చేత శుద్ధి చేసుకోవాలంటే నీ వాక్యము చేతనే, దేవుని వాక్యము చేతనే శుద్ధి చేసుకోవాలి అని తెలియజేస్తున్నాను. ఇంకొక మాట అంటాడు, ఏమంటాడంటే, ప్రసంగిలో అంటాడు 11:9 అంటాడు, చూడండి, యవనుడా నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతృప్తిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పును నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే, యవనుడా యవనుడా ఏమంటుండు, యవనుడా నీ యవనము నీ యవన మందు సంతోషపడము, నీ యవన కాలము నీ యొక్క యవన మందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము. హల్లెలూయా. నువ్వు సంతోషపడు, నీ యొక్క దృష్టి చొప్పున ఉండు అని అని చెప్తున్నాడు. అయితే నువ్వు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయమును సంసృష్టిగా ఉండనిమ్ము, నీ కోరికలను నీ దృష్టిని నీ విస్తాను చొప్పున ప్రవర్తించు. కానీ ఇక్కడ ఒక మాట అంటున్నాడు, నీ యవన కాలమున నువ్వు సంతోషపడు, అన్నీ చేయి, కానీ ఇక్కడ ఏమంటున్నాడు కింద చదవండి బ్రదర్, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకో. హల్లెలూయా. నీవు ఎంతైనా సంతోషపడు, దేవుని సన్నిధానములో
మరి ఈ వాక్యం చెప్తున్నాను, ఏమని అంటున్నాడంటే, యవనస్తుడా నీవు ఎంతైనా సంతోషపడు, నీ యొక్క దృష్టి చొప్పున, నీ యొక్క ఆలోచన చొప్పున, నీ యొక్క నడవడికి చొప్పున నడువు, నీ హృదయానుసారంగా నడువు. కానీ ఏమంటున్నాడంటే, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. నువ్వు సంతోషపడు, నువ్వు ఆనందపడు అన్ని విషయాలలో, కానీ ఒకటి జ్ఞాపకం చేసుకో, నువ్వు సంతోషపడేటప్పుడు అయితే దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకువస్తాడు అనని జ్ఞాపకం ఉంచుకో అనని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఈ యొక్క ప్రసంగిలో చెప్తున్నాడు ఏమని, నీవు సంతోషపడు కానీ అన్ని విషయాలు నీ హృదయానుసారంగా నువ్వు నడువు, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుమని. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోయినవి గనుక నీ హృదయములో నుండి యాకూలమును తొలగించుకొనుము, నీ దేహమును చెడుపుదాన్ని తొలగించుకో. హల్లెలూయా. లేత ప్రాయము నడిప్రాయము వెళ్ళిపోయింది, నీ దేహాన్ని చెడిపేదాన్ని తొలగించుకో. ఎందుకంటే దేవుని సన్నిధానంలో ఆ యొక్క దేవుని సన్నిధానంలో దేవుని యొక్క రాజ్యంలో చేరాలి అని అంటే నీ దేహాన్ని చెడిపేదాన్ని, ఆ యొక్క నీ దేహమును చెడిపుదాన్ని తొలగించుకో. నువ్వు అన్ని విషయాలలో సంతోషపడు. ఎలా సంతోషపడాలి? దేవుని వాక్యములో సంతోషపడాలి. హల్లెలూయా. ఏంటంట, దేవుని వాక్యములో సంతోషపడాలి. నీ హృదయానుసారంగా నేను అన్ని చేస్తాను, నేను అన్ని క్రియలు చేస్తాను అంటే దేవుడు ఒక రీతి ఒకరోజు నిన్ను తీర్పులోకి తీసుకువస్తాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. అయితే ఒక ఉదాహరణకు ఒక మాట చెప్తున్నాను. ఒక పాస్టర్ కొడుకు ఉన్నాడంట, యవ్వన బిడ్డ. అయితే ఆయన, అయ్యా నువ్వు రక్షణ మార్గంలోకి రారా నాయన, నువ్వు చర్చికి రారా నాయన అంటే, నానా నేను తగ్గిపోయినప్పుడు వస్తాలే, ఇంకా టైం ఉంది చాలా అని చెప్పాడంట. అయితే చెప్పితే ఆయన ఒక మాట అన్నాడంట, నువ్వు తప్పు చేయమాకురా నాయన, నువ్వు తప్పుడు మార్గంలో నడవ మాకు, నీ సంతోష ప్రకారంగా నువ్వు తిరగమాకురా నాయన అని అంటే, లేదు అని చెప్పేసి వినలేదంట. అయితే వినకపోతే ఆయన ఏమన్నాడంటే, అయ్యా నువ్వు తప్పు చేసినప్పుడల్లా వచ్చి ఆ యొక్క డోరుకు ఒక మొల కొట్టు. ఏమంట, నువ్వు తప్పు చేసినప్పుడల్లా వచ్చి ఒక మొల కొట్టు అని చెప్పినప్పుడు ఆ సహోదరుడు అలాగనే చేశాడంట. చేసినప్పుడు ఆ యొక్క తప్పులు చేసి ఆ యొక్క మొలలు కొట్టినాక అన్నీ అయిపోయినాక ఆ మొలలు తీసినప్పుడు ఆ యొక్క ఏమంటున్నాడంటే, నేను అన్నీ అయిపోయినాయి, నేను ఇప్పుడు మారు మనసు పొందుతాను, రక్షణ పొందుతాను అని చెప్పినప్పుడు, సరేనయ్యా అని చెప్పినప్పుడు ఆ యొక్క మొలలు మళ్ళీ ఒక్కొక్కటి తీసినప్పుడు అది మళ్ళీ క్లోజ్ అవుతుందా? కాదు. ఎలాగవుతుంది? దాన్ని బాధించాము, దానికి నొప్పి కలిగించాము, దాని గాయాలు మానాలంటే మానుతాయా? ప్రియ యవ్వన బిడ్డ, ఈ యొక్క వాక్యం వింటున్న యవనస్రాలు, యవన బిడ్డలు, మీరు తెలుసుకోవాల్సినది ఏంటంటే, మీరు సంతోషపడండి కానీ దేవుని వాక్యములో సంతోషపడాలి. ఈ లోకరీతిగా సంతోషపడవద్దు, ఈ లోక జ్ఞానముతో సంతోషపడద్దు. నీ హృదయాన్ని సంతోషపెట్టుకోవాలని సంతోషపడద్దు, నీ దేహాన్ని చెడిపేదాన్ని. ఎందుకు ఆ యొక్క నీ దేహాన్ని చెడిపేదాన్ని ఎందుకు నీవు సంతోషపడుతున్నావు? అయితే ఆ యొక్క కుమారుడికి చెప్పాడు, అయ్యా ఈ యొక్క హోల్స్ మూతపడవు. అలాగనే మన తండ్రి దేవుడు యేసయ్య మన పాపాల కోసము ఆయన రక్తాన్ని చిందించాడు, ఆయన గాయపడ్డాడు, ఆయన పక్కలో బల్లె పోటు పొడిచారు. ఎందుకు? మన పాపాల నిమిత్తము, మనము చేసే పాపాల నిమిత్తమే. అందుకనే ఆ యొక్క గాయాన్ని మార్పలేము, ఆ యొక్క డోరు, ఆ యొక్క వాల్స్ను మూయలేము.
అందుకనే చెప్తున్నారు ప్రియ యవ్వన బిడలారా, యవ్వనస్తులారా, మీరు ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారు, మీరు గ్రహించండి. మనం ఈ లోకంలో సంతోషపడాలి, కానీ దేవుని వాక్యంలో సంతోషపడాలి. అది ఒకరోజు తీర్పులోకి వస్తుంది అనని తెలుసుకోవాలి, గ్రహించాలి అని అంటున్నాడు. ఇంకొక మాట అంటాడు, నీ దేహమును చెడుపు దానిని వదిలిపెట్టు. ఇంకొక మాట అంటాడు, ఏమంటాడంటే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన, నిత్య నరకంలోకి పోకుండా దానిని పెరికి పారవే. ఎందుకంటే నీ దేహాన్ని తడిపేదాన్ని ఎందుకయ్యా అని చెప్తున్నాడు. ఏందంట, నీ దేహాన్ని చెడిపేదాన్ని ఎందుకు నీలో అని చెప్తున్నాడు. చూడండి, మీరు యవనస్తులారా, మీరు సంతోషపడండి, కానీ అయితే ఒకరోజు దానిని బట్టి దేవుడు మిమ్మల్ని తీర్పులోకి తెస్తాడనని జ్ఞాపకం ఉంచుకోండి అనని ఇక్కడ చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యవ్వన బిడ్డ, ఈ యొక్క ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మీ హృదయాలలో మీరు ఆలోచించుకోండి. ఈ లోకంలో మనం ఎలాగున్నాము? మనం ఏ రీతిగా నడుస్తున్నాము? దేవునికి వాక్యానుసారంగా నడుస్తున్నామా? దేవుని చిత్తానుసారంగా ముందుకు వెళ్తున్నామా? మన సొంతగా మనము ముందుకు వెళ్తున్నామా? సంతోషపడండి, కానీ అది ఒకరోజు దేవుని తీర్పులోకి వస్తుందని మీరు గ్రహించుకోవాలి అని చెప్తున్నాను. చూడండి, ఇంకొక మాట అంటున్నాడు, విలాపలో అంటున్నాడు, యవ్వన కాలమున నా కాడి మోయుట నరునికి మేలు అని చెప్తున్నాడు. ఏమంట, యవ్వన కాలమున నా కాడి మోయుట నరునికి మేలు. హల్లెలూయా. యవ్వన కాలమున అంటే నువ్వు చేసిన ఆ యొక్క పాపాలు తగ్గింపుగా ఉన్నప్పుడు నువ్వు రక్షణ పొందాలి. నువ్వు యవ్వన కాలమున ఆ యొక్క క్రీస్తునే ఆ యొక్క కాడి నీ మీద వేసుకోవాలి, క్రీస్తునే కాడి నీ మీద మోపుకోవాలి అని తెలియజేస్తున్నాను. హల్లెలూయా. చూడండి, ఒకసారి విలాప చదవండి, విలాప 3:27. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. హల్లెలూయా. ఏమంటున్నాడు, యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. యెహోవాయే నీ మీద కాడి మోపుతున్నాడు. నువ్వు తెలుసుకోవాలి, గ్రహించాలి, ఆయన కాడిని మోయటానికి నువ్వు నిశ్చయించుకోవాలి అని చెప్తున్నాను. ప్రియ యవనస్తుడా, యవనస్తురాలా, ఈరోజు మీకు తెలియజేస్తున్నది ఏంటంటే, దేవుని యొక్క కాడి మోపేది ఎవరంట? యెహోవాయే. యవన కాలమున తన కాడి మోయిట నరునికి మేలు, దాన్ని మోపేది యెహోవాయే అని తెలియజేస్తున్నాడు. ఈ యొక్క మీకు తెలియజేస్తున్నాడు అనని చెప్తున్నాను మనందరికీ. ప్రియ యవన దశలో ఉన్న వారికి ఆయన కాడి యవన కాలమును మోసినప్పుడు సులువుగా ఉంటుంది, అది మోపేది యెహోవాయే అని తెలియజేస్తున్నాడు. ఇంకొక మాట ఏమంటున్నాడంటే, తిమోతిలో అంటున్నాడు, 1 తిమోతి 4:12 ఏమంటున్నాడంటే, యవనస్తుడా నీ యవనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరింపకుండా చూసుకో అని చెప్తున్నాడు. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుండా గాని, ఏమంట, నీ యవనమును బట్టి నిన్ను ఎవరు నిన్ను తృణీకరింపకుండా చూసుకోవాలి? ఎవరు నిన్ను తృణీకరిస్తారంటే, నీ యొక్క విరుగు పొరుగు వారు, నీ పక్క వారు, నీ యొక్క బంధుమిత్రులు అప్పుడు నిన్ను తృణీకరిస్తారు. నీవు యవనములో ఉన్నావు, నీకు యవన వేచ్చలు ఆ సాతానుగాడు అలాగ నడిపిస్తాడు. అయితే నువ్వు ఎవరు నిన్ను తృణీకరించకుండా చూసుకోవాలి, ఎందుకంటే నువ్వు తగ్గించుకొని ఉండాలి. ఎవరు నన్ను తృణీకరించకుండా చూసుకోవాలి అని చెప్తున్నాడు. ఎవరుడా నీ యవను బట్టి ఎవడు నిన్ను తృణీకరింపకుండా చూసుకో అని చెప్తున్నాడు. ఎలా నిన్ను తృణీకరింపకుండా ఉంటారు గమనిస్తే, ఎలా నిన్ను తృణీకరింపకుండా ఉంటారు అంటే, నీవు మాట్లాడే మాటను బట్టి నీ యొక్క ఉద్దేశం తెలుస్తుంది. అక్కడ నీవు తగ్గించుకొని మాట్లాడుతున్నావా, గడుచుగా మాట్లాడుతున్నావా అని అక్కడ తెలియజేస్తుంటాడు. ఇంకొకటి, నీవు నీ ప్రవర్తనను బట్టి, నీ ప్రవర్తనలో
అంటే నువ్వు ప్రవర్తించేదాన్ని, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, ఏ రీతిగా నువ్వు నడుస్తున్నావు, ఏ రీతిగా ఉంటున్నావు అనని. ఇంకోటి మూడోది ఏమంటాడు, ప్రేమలో ఏమంట, ప్రేమించుటలో. ఇతరుల్ని ప్రేమించాలి, ఇతరుల్ని ప్రేమించాలి. మన యేసు ప్రభు అనేకులను ప్రేమించిన రీతిగా నీవు కానీ తగ్గించుకొని ప్రేమించాలి. నాలుగో మాట ఏమంటాడు, విశ్వాసమును, విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. నువ్వు పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఏమంటుండు మొట్టమొదటిగా ఏమంటుండు, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. యవనస్తుడా, నీ యవనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరించకుండా చూసుకో. నీ యొక్క విరుగు పొరుగు వాళ్ళే కావచ్చు, నీ యొక్క బంధువులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, నిన్ను తృణీకరించకుండా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మాట్లాడే మాట నైపుణ్యతంగా ఉండాలి, మంచిగా ఉండాలి. అయ్యో, నిన్ను చూసి ఇతరులు మారాలి, అయ్యో ఈ యొక్క యవన బిడ్డ దేవుని సన్నిధానంలో ఉన్నాడు, ఈయన చూడు ఎలా మాట్లాడుతున్నాడు, ఈయన చూడు ఎలా ఉందో ఈయన ప్రవర్తన, ఈయన చూడు ఈయన ప్రేమ, ఇతరులు ప్రేమించే దాంట్లో, నీ యొక్క విశ్వాసములో, నీ యొక్క పవిత్రతలో. హల్లెలూయా. ఏమంటుండు, నీ యొక్క పవిత్రతలో అని చెప్తున్నాడు. ఎవరుడా, నీ యొక్క యవ్వనాన్ని బట్టి ఎవరు నిన్ను తృణీకరించకుండా చూసుకో, జాగ్రత్తగా చూసుకో. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీవు నువ్వు సరిచేసుకో, తగ్గించుకొని వెళ్ళు. ఒక మాట అంటాడు కదా, నువ్వు నువ్వు తగ్గించుకుంటే హెచ్చింపబడతావు. ఎవరైతే హెచ్చింపబడతారు వాళ్ళు తగ్గింపబడతారు. ప్రియ యవనస్తురాల, యవన చెల్లెళ్ళు, యవన తమ్ముళ్ళు, ఈ యొక్క వాక్యం వింటున్న యవన తమ్ముళ్ళు, యవన చెల్లెళ్ళు, ఈ యొక్క యవనాన్ని బట్టి నిన్ను ఎవరు తృణీకరింపకుండా చూసుకో. ఎలా, నువ్వు మాట్లాడే మాట, నువ్వు మాట్లాడే మాట, నీ యొక్క ప్రవర్తన, నీ ప్రేమ, నీ యొక్క అనురాగాలతో దేవుణ్ణి హత్తుకొని జీవించాలి. వాళ్ళకి నీవు దేవుణ్ణి చూపించాలి, నీలో దేవుణ్ణి చూపించాలి. నిన్ను చూసినప్పుడు వాళ్ళు మారాలి. నీ యొక్క మాటలో, నీ యొక్క ప్రవర్తనలో, నీ యొక్క ప్రేమలో, నీ యొక్క విశ్వాసములో, నీ యొక్క పవిత్రతలో ఇతరులు మారాలి. ఇంకా ఇతరులు మారాలి, నిన్ను తృణీకరింపకుండా చూసుకో, జాగ్రత్తగా ఉండండి అని నేను తెలియజేస్తున్నాను. చాలామంది తల్లిదండ్రులకు విధేయులుగా ఉండకుండా వాళ్ళ మాట వినరు, ఎన్నో చేస్తుంటారు. కానీ ప్రియ యవ్వన సహోదరుడా, ఈ యొక్క వాక్యము ద్వారా నిన్ను నువ్వు తృణీకరించకుండా చూసుకో. దేవుడు అప్పుడు నిన్ను దీవించి కాపాడి ముందుకు నడిపిస్తాడు. నీ యొక్క యవ్వనము బట్టి ఎవరు నిన్ను తృణీకరింపకుండా చూసుకో. విశ్వాసులకు లాస్ట్గా ఏమంటుండు, విశ్వాసులకు మాదిరిగా ఉండు అనని తెలియజేస్తున్నాడు. ఇంకొక మాట ఏమంటున్నాడంటే, మొదటి యోహాను 2:13-14 ఏమంటున్నాడంటే చూడండి, కింద భాగంలో, యవ్వనస్తులారా, మీరు దృష్టిని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవ్వనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీలో మీయందు నిలిచి ఉన్నది. మీరు దృష్టిని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. హల్లెలూయా. ఏమంటుండు, యవనస్తులారా, మీరు దృష్టిని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను అని చెప్తున్నాడు. ఏమంట, దృష్టిని జయించాలి. ప్రియ యవన బిడలారా, దృష్టిని జయించాలి. దృష్టిని జయించాలంటే ఏమి చేయాలి? మళ్ళీ కింద ఏమంటుండే, యవనస్తులారా, యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీలో నిలిచి ఉన్నది. దేవుని వాక్యము మీలో ఉన్నప్పుడే దేవుని యొక్క శక్తిని పొందుకుంటారు. ఈ లోకం అనే దృష్టిని నీవు త్రొక్కి గెలుస్తావు అని చెప్తున్నాడు. ఇక్కడ సాతాను జయించేది ఇదే. యవన బిడలారా, మీరు యవనస్తుని జయించి ఉన్నారు, దృష్టిని జయించి ఉన్నారు అని చెప్తున్నాడు. ఏమంట,
ఎప్పుడు జయిస్తారు? ఏమంట ప్రియ సహోదరి సహోదరుడా, మీరు గమనించండి, ఎప్పుడు జయిస్తాడు అని అంటే దేవుని వాక్యము నీలో ఉంటే జయిస్తావు. దేవుని వాక్యము నీలో ఉన్నప్పుడే దృష్టిని జయిస్తావు అని నేను తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇలా చెప్తున్నాడు, నడిపించుట. మరి ఆయన ఏమంటుండు, ప్రియ యవనస్తులారా, మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆ యొక్క దృష్టిని జయించాలి అంటే మీ హృదయాలలో దేవుని వాక్యం ఉండాలి. ఏమంట ఏమంటుండు, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది కనుక మీరు దృష్టిని జయించి ఉన్నారు. హల్లెలూయా. దేవుని వాక్యము ప్రియ సహోదరి సహోదరుడా, యవనస్తుడా, దేవుని వాక్యము నీ హృదయాలలో పెట్టుకోవాలి. దేవుని వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు దృష్టిని, అపవాదిని జయిస్తావు అని నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క అపవాదిని జయించుట ప్రియ యవనస్తుడు ఏమంటుండు, దృష్టిని జయించాలి అని తెలియజేస్తున్నాడు. మనము ఏమంటుండే ఈ యొక్క అంశం ఏమంటే, యవనస్తులు తమ నడతను దేని చేత శుద్ధిపరచుకుంటారంటే నీ వాక్యము చేతనేనయ్యా అని చెప్తున్నారు. ఆయన వాక్యము చేతనే ఆ యొక్క యవన బిడలు సరిచేసుకుంటారు. వాక్యములో లేకపోతే శిలా చెదరైపోతారు. ఈ లోక జ్ఞానము సినిమాలు చికారులు అని వెళ్ళిపోతుంటారు. అందుకనే బిడ్డల్ని జాగ్రత్తగా దేవుని సన్నిధానంకు నడిపించి ఆయన వాక్యము చేత సరిచేసుకోవాలని తెలియజేస్తున్నాను. ఇంకొక మాట ఏమంటుండు, యవనస్తుడా, ప్రసంగిలో ఏమంటుండు 11:9, యవనస్తుడా నీవు సంతోషపడు. ఏమంట, యవనస్తుడా నీవు సంతోషపడు, కానీ దేవుని తీర్పు ఉందని గ్రహించుకో. ఇంకొక మాట ఇలాప 3:23-27 ఏమంటున్నాడంటే, యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు, అది మోపింది యెహోవాయే అని తెలియజేస్తున్నాడు. ఇంకొకటి ఏమంటుడు, తిమోతి 4:12 ఏమంటుడు, యవనస్తుడా నీ యవనమును బట్టి నిన్ను తృణీకరింప, నీకు నీ మాటలోను, నీ ప్రవర్తనలోను, నీ ప్రేమలోను, నీ విశ్వాసములోను, నీ పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. లాస్ట్గా ఏమంటున్నాడంటే, మొదటి యోహాను 2:13 ఏమంటుండు, దృష్టిని జయించి ఉన్నావు. యవనస్తుడా, నీవు బలవంతుడువు, దేవుని వాక్యము నీలో నిలిచి ఉన్నది, నీవు దృష్టిని జయించి ఉన్నావు అని తెలియజేస్తున్నాము. మరి ప్రియ యవన సహోదరుడా, యవన బిడ్డలారా, మరి దేవుడు మరి మీకు తెలియజేస్తున్నాడు వాక్యము చేత, ఆయన వాక్యము చేత మరి నీవు సరిచేసుకోవాలి, నీ నడతను నువ్వు సరిచేసుకోవాలి. ఈ లోకానుసారంగా మనము జీవించకుండా దేవుని యొక్క వాక్యానుసారంగా మనము నడుచుకోవాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధరా, ప్రేమ గల నా తండ్రి, జీవము గల నా దేవానికి స్తోత్రమయ్యా, నీకే వందనాలు. ఈ యొక్క యవన బిడల గురించి నాయన ఈ యొక్క సందేశాన్ని అందించినందుకు నీకు వందనాలు నాయన, నీకే స్తోత్రాలు. యవనస్తుడు దేని చేత తన నడతను శుద్ధిపరుచుకుంటాడు, నీ వాక్యము చేతనే అంటున్నావు తండ్రి, నీకు వందనాలు. ఎస్సయ్యా నీకు స్తోత్రము. యవనస్తుడా నీవు సంతోషపడు, కానీ దాని వెనక తీర్పు ఉంది అని చెప్తున్నావు నాయన. అందుని బట్టి వందనాలు నాయన. ఆ యొక్క వాక్యాన్ని విత్య ఎత్తబడినందుకు నీకు వందనాలు నాయన. నీ బిడలు నాయన, యవన బిడలు నాయన, రక్షణ మార్గంలోకి నడిపిస్తున్నందుకు వందనాలయ్యా. నీ బిడలు మారుస్తున్నందుకు వందనాలు. ఈ యొక్క వాక్యము చేత నీ బిడల హృదయాలలో నింపుతున్నందుకు వందనాలు దేవా. నీకే స్తుతి, మహిమ, ఘనత చెల్లిస్తూ నీ యొక్క నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.